ఇప్పుడు మనం ఏం తెలుసుకుందాం అంటే బుయ్యాలో మనకేమిటి బియ్యలో మనకేమిటి చూడొచ్చు. బుయ్యా అనేది ఇలాగైతే మీరు కూడా అయితే విన్ అయితే అవ్వచ్చు. సో నేను ఇక్కడ చూడొచ్చు బుయ్యా అనేది మనకి సిఎస్ ర్యాంకెడ్లో అయితే ప్రిఫైర్ సిఎస్ ర్యాంకెడ్లో బుయ్యా అనేది అయితే విన్ అయితాయను. సో ఇలా చేసి మీరు కూడా అయితే బుయ్యా అనేది చాలా చాలా బాగా బుయ్యా అనేది విన్ అయితే అవ్వచ్చు. అలాగే మీరు కూడా అయితే హెడ్ షాట్లు కూడా అయితే చేసుకోవచ్చు. నేను హెడ్ షాట్లు కూడా కావాలనుకుంటే డెఫినెట్లీ వీడియోని అయితే ఫుల్ వర్క్ అయితే చూడడానికి ట్రై చేయండి. అలాగే వీడియో ఒక లైక్ అయితే చేయడం అయితే మర్చిపోతుంది ఫ్రెండ్. ప్రతి ఒక్కరు మీరు కూడా అయితే హెడ్ షాట్ చాలా చాలా బెస్ట్ వెపన్ అయితే మీరు అయితే తీసుకోవచ్చు. సో సిఎస్ ర్యాంకెట్లో మనకేమిటే బుయ్యా కనుక వీన్ కావాలనుకుంటే మనకి బెస్ట్ హెడ్ షాట్ వెపన్ అయితే మనకు కావాల్సి ఉంటుంది. సో బెస్ట్ వెపన్ హెడ్ షాట్ వెపన్ అనేది మనం ఏదైనా చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఎలా అయితే మనం హెడ్ షాట్ అయితే మనం వేస్తున్నాం. సో దగ్గర నుంచి అయితే హెడ్ షాట్ అయితే వేసాను. సో ఇక్కడ దూరం నుంచి కూడా అయితే మనం హెడ్ షాట్ అనేది వేయవచ్చు. సో హెడ్ షాట్ వేయాలంటే సిఎస్ ర్యాంకెట్లో మనకి బెస్ట్గా అయితే వెపన్స్ అనేది మనకి ఏమంటే ఫల్మాస్ కానీ ఫల్మాక్స్ కానీ ఇదైతే మనకైతే చాలా అంటే చాలా బెస్ట్గా అయితే ఇది వర్క్ అయితే చేస్తుంది. హెడ్ షాట్ కూడా దూరం నుంచి కూడా అయితే మనం హెడ్ షాట్ అనేది వేయవచ్చు. అలాగే మనకి ఏమంటే చాలా తొందరగా కూడా అయితే కిల్ అయితే చేయడానికి కూడా ఇందులో అయితే ఆప్షన్స్ అనేది మనకైతే చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకి చాలా అంటే చాలా ఎక్స్క్యూసివ్గా మనం అయితే గేమ్ అనేది ఆడవచ్చు. సో ఇలా చేసి మనం చాలా అంటే చాలా ఎక్స్క్యూసివ్గా గేమ్ అయితే ఆడవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు నేను కిల్ అనేది ఎంత ఫాస్ట్గా అయితే చేస్తున్నాను అనేది. సో కొంచెం అయితే మీరు కూడా అయితే ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే మాత్రం ఇంకా ఫాస్ట్గా అయితే కిల్ అయితే చేస్తుంటారు. నాకన్నా ఫాస్ట్గా అయితే కిల్ అయితే చేస్తుంటారు. ఇక్కడ చూడొచ్చు నేను అయితే కిల్ అయితే అయిపోయాను. కానీ ఇంకో నా పర్సన్ వచ్చేసి నేను అయితే 4 మెంబర్స్ అయితే ఉంటారు కదా, ఇందులో మళ్ళీ ఇద్దరు అయితే ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు ఇతను కూడా అయితే మనకి ఫాల్మా అనేసి వెపన్ అనేది యూజ్ అయితే చేస్తున్నాడు. ఇక్కడ చూడొచ్చు ఫాల్మా ఎఫెన్స్ అనేది ఇతను కూడా యూజ్ అయితే చేస్తుంది. పైన చూడొచ్చు మనకి ఫైనల్ ఆన్స్ ఇక్కడ అయితే రాసింది. సో ఇదైతే చాలామంది అయితే చాలామంది ఎక్కువ అయితే యూజ్ అయితే చేస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా తక్కువ కాయిన్స్లో మనకేమిటి ఇదైతే వస్తుంటుంది. సో మనకి సెకండ్ రౌండ్ నుంచి అయితే మనకైతే అయితే అవైలబుల్ అయితే ఉంటుంది కదా. సో అందుకని చాలా ఎక్కువ మంది చాలా ఎక్కువ మంది ఇదే అయితే ఎక్కువ అయితే యూజ్ అయితే చేస్తుంటారు. దీంతో మనం ఈజీగా అంటే ఈజీగా మనం హెడ్ షాట్లు కూడా వేయచ్చు. మనకేమిటి దూరం నుంచి కూడా అయితే హెడ్ షాట్ అయితే చేయవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మనకేమిటి ఇదైతే ఫస్ట్ రౌండ్లో మనకైతే వచ్చే వెపన్. సో ఫస్ట్ రౌండ్లో వచ్చిన వెపన్ కూడా ఇదైతే మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే ఇది వర్క్ అయితే చేస్తుంది. ఇలా చేసి మనం ఫస్ట్ రౌండ్ అనేది ఈజీగా గెలవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మనకి సెకండ్ రౌండ్ నుంచి అయితే ఇది అవైలబుల్ ఉంటుంది ఫల్మా అనేది. ఫల్మా తీసుకోండి. దాని తర్వాత మనకి ఒకటి వెల్ప్ జాకెట్ ఒకటి తీసుకోండి. గ్లోబల్ ఒకటి కూడా తీసుకోండి. సో ఇలా చేసి మనం చాలా చాలా ఫాస్ట్గా అయితే మనం గేమ్ అనేది స్టార్ట్ అయితే చేసేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మనం దూరం నుంచి కూడా అయితే మనం ఎలా అయితే కిల్ అయితే చేయవచ్చు అనేది ఇక్కడ చూడొచ్చు. సో చాలా చాలా ఫాస్ట్గా అయితే గేమ్ అనేది మనకి ఆడడానికి ఈజీగా అంటే ఈజీగా ఉంటుంది. సో సిఎస్ ర్యాంకెట్లో మనం అయితే బుయ్య కొట్టాలనుకుంటున్నాం. బుయ్య కనుక విన్ కావాలనుకుంటే ఒకే ఒక ఫల్మా అయితే మనకు అయితే అవసరం లేదు. ఫల్మా అనే కాదు మనకేమంటే మనకి కంట్రోల్స్ కూడా అయితే సరిగ్గా అయితే మనం అయితే ఉంచాల్సి ఉంటుంది. కంట్రోల్స్ కూడా అయితే మనం బెస్ట్గా అయితే మనం అయితే మన కంట్రోల్స్ అనేది మనం సరిగ్గా అయితే మనకు దగ్గరలో అయితే మనం అయితే యూజ్ అయితే చేయాల్సి ఉంటుంది. కంట్రోల్స్ కూడా అయితే మనకైతే మనకి ఈజీగా లేకపోయినట్టుకుంటే కూడా మనమైతే బూయ అనేది గెలవలేకపోతాం. సో ఏ వెపన్ అయినా కూడా మనకేమంటే బూయ గెలవాలనుకుంటే మనకేమంటే కంట్రోల్స్ అనేది మనకైతే చాలా అంటే చాలా ఈజీగా ఉండాలి. మనకైతే మనకి ఈజీలాగా మనమైతే సెట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో కంట్రోల్స్ ఇక్కడ చూడొచ్చు. నేనైతే ఇలా అయితే నేనైతే సెట్ అయితే చేసుకున్నాను. సో మీరు కూడా కావాలనుకుని ఇలా కూడా అయితే మీరు కూడా అయితే సెట్ అయితే చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు మీరు అయితే కంట్రోల్స్ అనేది సెట్ అయితే చేసుకోండి. సో నాకు నచ్చినట్టుగా కంట్రోల్స్ కోసం అనేసి నాకు కంట్రోల్స్ కూడా వీడియో ఒకటి అయితే చేస్తాను. సో డెఫినెట్లీ మీకు నచ్చినట్టు కంట్రోల్స్ కూడా అయితే మీకు అయితే సెట్ అయితే చేసుకుని నాకైతే ఇది నచ్చినట్టు నేనైతే కంట్రోల్స్ అనేది చాలా ఈజీగా నేనైతే నాకైతే ఇది ఇలాగ ఉంటే నాకైతే ఈజీగా ఉంటుంది కాబట్టి నేనైతే ఇలాగైతే నేనైతే 2 ఫింగర్స్ నేను ఎక్కువ అయితే ఆడుతుంటాను కాబట్టి నాకైతే ఇలాగ ఉంటాను నాకు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు నేను ఎలా అనేది నేనైతే ఈజీగా అవుతున్నాను అనేది. సో డెఫినెట్లీ ఈ వీడియో ఒక లైక్ అయితే చేయడం అంతా మర్చిపోతుంది. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ప్రతి క్లాస్ క్లిక్ చేయండి.